మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలోని బీసీ హాస్టల్లో నిన్న సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందించిన సేవలను శ్లాఘించారు. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం గుండల్లోని గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్తో కలిసి వైసీపీ నేతలు వెంకట సత్యనారాయణ, కర్రి వేణుమాధవులు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూలే బలహీన వర్గాల కోసం చేసిన సేవలు అమోఘమంటూ కితాబిచ్చారు. సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారని, ఆయన అందించే ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వేణుగారి ఆధ్వర్యంలో 129 పూలే గారి వర్ధంతి కార్యక్రమం బీసీ హాస్టల్లో ఘనంగా ఏర్పాటు చేస్తాం జరిగింది. విద్యార్థులకి మౌలిక వసతులు ఏవైతే సబ్బు కానివ్వండి, తినుబండరాలు కానివ్వండి, బట్టలు ఉతికే సబ్బులు కానివ్వండి పంపిణీ చేస్తాం జరిగింది. ఏదైతే పూలే గారు ఆశయాలు, ఈరోజు పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు ముందే వెళ్తామని చెప్పని, అదేవిధంగా ఈరోజు ఒక మంచి స్లోగన్తో 56 అక్షరాల తెలుగును మరో 26 అక్షరాల ఇంగ్లీష్ను వదలమని చెప్పని, ప్రతి పేదవారు గారు ఇంగ్లీష్లో బాగా చదువుకోవాలి, తెలుగును మర్చిపోకుండా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఒక మంచి స్లోగన్తో వేణుగారు మన ముందుకు వస్తాం జరిగింది. తప్పకుండా జగన్ గారి నాయకత్వంలో మేమందరం గారు పనిచేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఆయన చేసే కార్యక్రమాలు ప్రజల దగ్గరికి, యువకుల దగ్గరికి మరింత ముందుగా తీసుకెళ్తామని చెప్తే సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. జై జగన్. ఏదైతే జ్యోతిరావు పూలే గారు కలగన్నారో ఆ కళలు ఈ రోజున వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నారు. కారణం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ను అభ్యసించాలని చెప్పి, ఎందుకంటే మనందరికీ తెలుసు పెద్ద పెద్ద వాళ్ళకే ఈ ఇంగ్లీష్ విద్య అందుతుంది. దాన్ని గమనించిన జగన్ గారు ఈ రోజున ఇంగ్లీష్ విద్యను కూడా పేద ప్రజలకి అందజేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని జరిగింది. ఆ రోజున ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేశారో, ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు అదే జ్యోతిరావు పూలే గారు ఆశయాలు తీసుకొని ఏదైతే రాజమండ్రిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ చేస్తున్నారో, బీసీ డిక్లరేషన్ చేయకుండా చేయడం కాకుండా మంత్రివర్గ కూర్పులో కానీ, అలాగే ఈ రోజున నామినేషన్ పోస్టులో కానీ, అలాగే కాంట్రాక్ట్లో కానీ ఏదైతే మాటిచ్చారో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరం కన్నా 50% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి ఆ విధంగా చేసినందుకు మేమందరం కూడా వైఎస్ జగన్ గారిని మరో జ్యోతిరావు పూలే, ఆంధ్ర రాష్ట్ర జ్యోతిరావు పూలేగా మేమందరం అభినందిస్తూ, తెలుగుని మరువం ఇంగ్లీష్ని వదనం అనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ఏదైతే పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ వాళ్ళందరికీ కూడా ఈ 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ప్రవేశపెట్టారు, దాన్ని అభినందిస్తూ ఆ యొక్క క్షేత్రస్థాయిలో దాని యొక్క ప్రచారాన్ని కల్పించడం కోసం బీసీ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమం చేపట్టింది. నెల రోజుల పాటు రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ను సందర్శించి ఈ యొక్క కార్యక్రమం విశిష్టతను తెలియజేసి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాసంఘాలకు భావిస్తారు. దళిత గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సి మల్లయ్య అన్నారు. ఈ అంశంపై మేధోమథనం జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా సదస్సులు నిర్వహించడం ద్వారా దళిత గిరిజనుల స్థితిగతుల గురించి తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. కేబిఎన్ కళాశాలలో దళిత గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సంబంధించి సదస్సు నిర్వహించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సదస్సును అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సి మల్లయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దళిత గిరిజనుల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. వాస్తవానికి ఈ పథకాల ఫలితాలు వారికి చేరుతున్నాయా, వారి జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగుపడ్డాయి వంటి అంశాలపై మేధావులతో ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో అందజేయాలని ప్రొఫెసర్ మల్లయ్య సూచించారు. ఈరోజు కేబిఎన్ కాలేజీలో జరిగేటువంటి జాతీయ సెమినార్లో డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ యొక్క ఇంపాక్ట్ ఎస్సీ ఎస్టీల మీద ఎలా ఉండబోతుంది, వాళ్ళకు పెట్టేటువంటి గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చు ఫలాలు వాళ్ళకు చేరుతున్నాయా లేదా, చేరితే ఏ విధంగా చేరుతున్నాయి, ఇంకా ఎంత బాగా
డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది అనే విషయం గురించి ఈరోజు ఈ కాలేజ్ కేబిఎన్ కాలేజీలో నేషనల్ లెవెల్లో సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా అవసరమైనటువంటి సందర్భము. ఈ సెమినార్లో జరిగేటువంటి రిజల్ట్, ఆ యొక్క కంక్లూడింగ్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కు పాలసీ మేకింగ్ కానీ లేదా డిసిజన్ మేకింగ్ కానీ వాళ్ళు ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఆశిస్తూ చలో తీసుకుని థ్యాంక్ యూ. మరి విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో కేబిఎన్ కాలేజీ మరి అన్ని రంగాల్లో కూడా మరి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చర్చా వేదికలు అంటే సెమినార్లు కానీ వర్క్షాపులు కానీ కండక్ట్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాలు షెడ్యూలు తెగలకు సంబంధించినటువంటి ప్రజలకి అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి స్కీమ్స్ అమలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మరి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎవరిని ఉద్దేశించి పెట్టారో వాళ్ళు అట్టడుగు వర్గాలకి ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వ్యక్తులకి చేరుతున్నాయా లేదా అనేది మరి చర్చ జరగాలి. మరి ఎవరిని ఉద్దేశించి అయితే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయో అది మరి పక్కదారి పట్టుకోకుండా ఖచ్చితంగా ఎవరిని ఉద్దేశించి అయితే ఇవి ఉపయోగం పడాలో అవన్నీ కూడా పడుతున్నాయా లేదనేది ఈ సందర్భంగా కూడా ఏదో మదనం జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి ట్రైబల్కి సంబంధించిన యూనివర్సిటీ నుంచి మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ నాగార్జున యూనివర్సిటీ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ట్రైబల్ ఇష్యూస్ మీద బాగా ఎక్స్పర్టైజ్ అయినటువంటి వ్యక్తుల్ని రిసోర్స్ పర్సన్స్గా ఈ రోజున పిలిచి మరి ఈరోజు రేపు కూడా మరి రెండు రోజులు సెమినార్ అనేది జాతీయ స్థాయిలో మేము చేస్తున్నాం. క్రిస్మస్ ఫెట్లో భాగంగా మేరీ స్టెల్లా కళాశాలలోని ఆడిటోరియంలో గురువారం మిస్ యూనిక్ షో నిర్వహించారు. బీఎస్సీ ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థినులు 20 మంది పాల్గొని ప్రతిభ చాటారు. ఊహ సాహితీ ప్రథమ స్థానంలో, శ్రీజ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. సంధ్యారాణి, శాంతిశ్రీ, శర్వాణిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. Every year our college, Maristella College, organizes Christmas Fete in raising funds as a part of charity. Christmas is the season of giving, sharing, be it love, kindness and whatever it is. So as a part of this, our college involves all the students in this program
where we raise funds through which we give all these amount of money to different orphanages, old age homes as an act of charity. And this year for Christmas Fete, our theme is In Giving We Receive. So as a part of this fundraising program, on the Christmas Fete day, we have numerous number of stalls, and before that, our students organize various events to raise this money. So as a part of this program, today our students are organizing Miss Fresher Show, because the first year students, be it intermediate students or degree students, they need a platform to showcase their skills, and they want to, and it is an opportunity for them to make them feel at home. So it's a platform given to them to exhibit their talents, and it is an equal opportunity wherein they can excel themselves in whatever talent they have. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి ఆహ్వానించడంతో ఆర్టీసీ కార్మికులు ఆనంద ఉత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని వృద్ధిలోకి తీసుకువస్తామని కార్మికులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ప్రతిష్టంభనకు తెరదించడంతో ఆర్టీసీ కార్మికులు ఉత్సాహంగా విధుల్లోకి చేరుతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని టీఎస్ఆర్టీసీ కౌంటర్ వద్ద కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆర్టీసీ తెలంగాణ కంట్రోలర్ సురేష్ బాబు మాట్లాడుతూ, ఎటువంటి షరతులు లేకుండా కేసీఆర్ తమను విధుల్లోకి చేర్చుకోవడం హర్షణీయమన్నారు. సమ్మెలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని టీఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ముందుగా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి టీఎస్ఆర్టీసీ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు తరువాత మా కార్మిక లోకం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ముందుగా కేసీఆర్ గారి యొక్క మాకు చిన్న విన్నపం ఏమిటంటే, ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుల యొక్క కుటుంబాలని సారు ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. అలాగే ఎక్స్గ్రేషియాన్ కూడా వాళ్ళకి ప్రకటించి ఆ కుటుంబాలని ఆదుకోవాలని మా యొక్క విన్నపం. ప్రాధాయపడి సార్ని అడుగుతున్నాం. ముందుగా వారి యొక్క కుటుంబాలకి సహాయం చేసిన తర్వాత కార్మికుల యొక్క కోరికల్ని ఆలోచించండి. మా కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు మొత్తం రోడ్ను పడకుండా చూడవలసినటువంటి బాధ్యత మా ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంది. సారు మంచి పెద్ద నిర్ణయం తీసుకుని మమ్మల్ని డ్యూటీలోకి ఆహ్వానించారు ఎటువంటి షరతులు లేకుండా. కావున మేము ఆర్టీసీని పురోభివృద్ధిలో ప్రయాణం చేయటానికి కేసీఆర్ గారు మమ్మల్ని నమ్మినందుకు
ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము తప్పనిసరిగా కష్టపడి ఆర్టీసీని ప్రగతి పదంలో నడిపించడానికి మేము కృషి చేస్తాము అని వారికి హామీ ఇస్తున్నాం. అలాగే ఇవాళ మాకున్నటువంటి కోరికలు ఏదైతే సమ్మె చేయడానికి పురుగొల్పినటువంటి కొన్ని కోరికలు ఉన్నాయో వాటిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.